हाय फ्रेंड्स, वेलकम टू मल्लेश्वरी स्मार्ट किचन एंड व्लॉग्स। रेसिपी दोसकाय पचड़ी अंडे। इदी राइस लो कहते चाला चाला बागुंटदी फ्रेंड्स, ओकसारी मीरु कूडा इला ट्राई चेसि चूडंडी। इदी दोसलो कानी इडलीलो कानी कूडा वेसुकोवच्चु। एवरैना कोत्तगा ना चानल चूसिनट्लयिते प्लीज लाइक अंड शेर, कमेंट, अलागे तप्पकुंडा सब्सक्राइब चेयंडी फ्रेंड्स। अलागे पक्कने उन्न बेल आइकॉन ने एक्टिवेट चेसुकोंडी। लेट कंटिन्यू स्टार्ट द वीडियो। मुंदुगा गैस ऑन चेसुकोंडी फ्रेंड्स। गैस ऑन चेसि फैन पेट्टी ओक 2 स्पून्स आयिल वेयंडी। आयिल कोंचेम हीट अयिन तर्वात ముందుగా ఒక 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఆయిల్ లో వేయండి। అలాగే కొంచెం జీలకర్ర ఒక కొన్ని చిటికెడు మెంతులు వేసి కొంచెం దోరగా వేపండి। ఆ తర్వాత పచ్చిమిర్చిని ఒక 10 యాడ్ చేయండి। నేనైతే ఒక 10 వేసానండి పచ్చిమిర్చి, మీ ఇష్టం, మీకు సరిపడా వేసుకోండి। అంటే కారం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి। అలాగే దోసకాయ ముక్కల్ని పీల్ చేసి దోసకాయ ముక్కల్ని వేసేయండి। దోసకాయ ముక్కలు ఒక 40% ఏగితే సరిపోయిద్దండి। మరి మెత్తగా చేస్తే బాగోదు, కొంచెం లైట్ గా ఒక 40% వేపుకోండి దోసకాయ ముక్కల్ని। ఆ తర్వాత ఇందులో ఒక అరచక్కంత చింతపండుని యాడ్ చేయండి। ఒక 40% కుక్ చేసుకుందామండి దోసకాయ ముక్కలు మరీ కాకుండా। దోసకాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గినాయండి। ఇందులో కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం ఒక చిటికెడు అండి। అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేయండి। ఈ మిశ్రమాన్నంతా ఒకసారి కలిపేసి దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత అయిపోయినట్టండి ఆల్మోస్ట్। దీన్ని గ్యాస్ ఆపేస్తున్నాను। దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకుందాం। గ్రైండ్ చేసుకునేటప్పుడు మరి మెత్తగా కాకుండా కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేయండి। దీన్నంతా మిక్సీ జార్ లోకి తీసుకోండి। అలాగే ఇందులో రుచికి సరిపడా salt వేయండి।
ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం చూసారుగా ఫ్రెండ్స్ పచ్చడి రెడీ అయ్యింది ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆనియన్స్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి సన్నగా తురుముకొని ఈ పచ్చడిలో కలపాలండి బాగా చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఈ పచ్చడికి ఆనియన్స్ ఏనండి ఈ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేయడం వల్ల చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు రైస్ లో కలుపుకొని తింటుంటే అసలు ఒక్కొక్క బైట్ కి పంటికి తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొంచెం పోపు రెడీ చేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ప్యాన్ పెట్టి మరి కొంచెం ఆయిల్ చూసారుగా ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి ఇందులో కొంచెం ఇంగువ లైక్ చేసే వాళ్ళు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఐటమ్ ఈరోజు స్నాక్ ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఇలాగే చేయండి ఫ్రెండ్స్ ఇలాగే చేసి నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్